గుడ్ మార్నింగ్. బయో ఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ వీక్ ట్రెండ్ కనిపిస్తుంది. ఎస్జిఎక్స్ నిఫ్టీ మోర్ దాన్ 75 పాయింట్స్ నష్టంతో మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. 15,253 ఈ లెవెల్ దగ్గర మనకు ఎస్జిఎక్స్ నిఫ్టీ కనిపిస్తుంది. సో లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్లో డౌ జోన్స్ రికార్డ్ హై దగ్గర క్లోజ్ అయింది, బట్ ఎస్ఎన్పీ 500 ఫ్లాట్గా, నాస్డాక్ కొంత నష్టాలతో ముగిసింది. ప్రత్యేకించి యుఎస్లో బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్నాయి, ఆల్మోస్ట్ ప్రీ కోవిడ్ లెవెల్స్కి వచ్చేసాయి అక్కడ. సో బాండ్ ఈల్డ్స్ పెరగటం అంటే అది ఈక్విటీ మార్కెట్స్కి ఒక నెగిటివ్ డెవలప్మెంట్గా మనం చూడాలి. సో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనే ఆందోళన కొంత కనిపిస్తుంది అక్కడ. సో ఇది ఈ బాండ్ సేల్ని ఒక ట్రిగ్గర్ పాయింట్గా మనం తీసుకుంటే తప్పకుండా ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్, లాభాల స్వీకరణ జరుగుతుంది. ఎందుకంటే మనకు గ్లోబల్ స్టాక్స్ అన్నీ కూడా లాంగెస్ట్ విన్నింగ్ స్ట్రీక్ సిన్స్ 2003 అట. సో అంటే గత 17 సంవత్సరాలు ఎన్నడూ లేనంతగా మార్కెట్స్ వరల్డ్ ఓవర్, నాట్ జస్ట్ ఇండియన్ మార్కెట్స్, ఇండియన్ మార్కెట్స్ కూడా మనకు ఈ నెలలో మొదటి 15 రోజుల్లోనే ఎంత భారీగా పెరిగాయో మనం చూసాం. సో తప్పకుండా ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ రావడంలో పెద్దగా మనకేమీ ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఒక క్రౌడెడ్ బుల్ మార్కెట్ మనం గమనిస్తూ ఉన్నాం. సో ఈ మార్కెట్లో తప్పకుండా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, దీన్ని మనం గమనించాలి, మానిటర్ చేయాలి, అలాగే కొంత ఆందోళన కూడా చెందాలి. ఆందోళన అంటే అదేదో ప్యానిక్ కావాలని కాదు, బట్ దీన్ని మనం గమనించాలి. సో నార్మల్గా భయ అండ్ డిప్స్ అని మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. సో ఆ డిప్ ఏదో ఇప్పుడు మళ్ళీ వచ్చే అవకాశం కొంతమేర కనిపిస్తుంది. సో ఇంతకుముందు మనం చూసిన 6% 7% కరెక్షన్స్ కాకపోయినా కూడా ఒక మేబీ 1-2% డౌన్ సైడ్ ఫర్ ఇండిసెస్ అండ్ ఇండివిజువల్ స్టాక్స్లో అయితే మేబీ 10% 15% కరెక్షన్ చూసినా కూడా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. నేను కొన్ని స్టాక్స్లో మనం చూసాం, ఇన్ఫో ఎడ్జ్ ఫర్ ఇన్స్టాన్స్, మనం పదే పదే ఈ కార్యక్రమంలో మాట్లాడుకుంటున్న స్టాక్, సో ఆల్మోస్ట్ ఒక 5% కరెక్ట్ కావడం చూసాం. సో అటువంటి కరెక్షన్స్ మనకు మార్కెట్స్లో ఇప్పుడు చూసే సమయం కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 15 డేస్లోనే సెన్సెక్స్ నిఫ్టీలు 12% పెరిగాయి. సో నార్మల్గా ఒక మంత్ మొత్తం కలిపి 12% పెరిగితే విశేషంగా చెప్పుకుంటాం. అటువంటిది ఈ రకంగా పెరగటం అనేది మనం కొంత డేంజర్ సిగ్నల్గా చూడాలి. అండ్ ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, తప్పకుండా డిక్లైన్స్లో కొనాల్సిన మార్కెట్ ఇది. సో తప్పకుండా మంచి స్టాక్స్ని కొనుక్కునే ప్రయత్నం చేయండి అండ్ క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లిక్విడ్ స్టాక్స్లో, పెన్నీ స్టాక్స్లో ఇప్పటిదాకా పెరగలేదు కదా, ఇక ముందు పెరుగుతాయనే ఉద్దేశంతో జంక్ స్టాక్స్లో అటువంటి వాటి జోలికి మాత్రం వెళ్ళద్దు. వెళితే కావాలని మనం కోరి ఇనుప గజ్జల తల్లి కబంధ హస్తాల్లో చిక్కుకున్న వాళ్ళం అవుతాం. మన ఇంటికి మనమే స్వయంగా దరిద్రాన్ని ఆహ్వానించిన వాళ్ళం అవుతాం. సో దీన్ని దయచేసి గమనించండి. అండ్ ఈ పరిస్థితుల్లోనే నిన్న ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ కొన్ని చూసాం మనం. బిట్కాయిన్ $50,000 దాటేసింది. సో అంటే టచ్ చేసి వెనక్కి వచ్చింది. సో 72% పెరిగింది ఈ సంవత్సరంలో బిట్కాయిన్. అఫ్కోర్స్ ఇండియన్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేసిన అసెట్ క్లాస్ కాదు ఇది, ఈ క్రిప్టో కరెన్సీ. బట్ కొంతమంది ఈ మధ్య ఇన్వెస్ట్ చేస్తున్నారు, నేను కూడా ఈ మధ్య కొద్దిగా జస్ట్ ఇన్వెస్ట్ చేశాను. అసలు చూద్దాం ఎలా ఉంటుంది ఏమిటి అని. అండ్ అక్కడి నుంచి కూడా నేను ఇన్వెస్ట్ చేసిన దగ్గర నుంచి 10% పెరిగింది. సో దట్ ఈస్ హౌ చాలా చాలా వోల్టైల్గా ఉంటుందండి. 48,000, 49,000, 50,000, మళ్ళీ 50,000 నుంచి మళ్ళీ 48,000, ఇలాంటి ఇంట్రాడే వోల్టైలిటీ మనం గమనిస్తూ ఉంటాం. సో అది దాన్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళు మాత్రం ఇందులో రిస్క్ తీసుకోండి, అదర్వైజ్ అవాయిడ్ ఇట్ ఆల్టుగెదర్. ఆ అసెట్ క్లాస్ని అవాయిడ్ చేయొచ్చు, బట్ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ అసెట్ క్లాస్, అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకని మనం వైజాగ్ నెక్స్ట్ మంత్ వైజాగ్ వర్క్షాప్లో తప్పకుండా క్రిప్టో కరెన్సీస్ గురించి ఒక 30-1 అవర్ సెషన్ మనకు నిర్వహించుకోబోతున్నాం. సో ఎందుకు ఇంతగా పెరుగుతోంది బిట్కాయిన్ అంటే, ఆర్ నాట్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ అదర్ క్రిప్టో కరెన్సీ అంటే, ప్రింటింగ్ ఆఫ్ కరెన్సీ. యుఎస్లో టూ మచ్ ఆఫ్ నోట్స్ ప్రింట్ చేస్తున్నారు, అపరిమితంగా నోట్స్ ప్రింట్ చేస్తున్నారు. ప్రతి యుఎస్లో ఫర్ ఇన్స్టాన్స్ మనకి ఇప్పటిదాకా ఒక $10 trillion యుఎస్లో కరెన్సీ సర్క్యులేషన్ ఉంది అనుకుంటే, అందులో 40% గత మార్చి నుంచి ప్రింట్ చేసిన కరెన్సీనే, అంటే మార్చ్ 2020 నుంచి ప్రింట్ చేసిన కరెన్సీనే. అంత హ్యూజ్ కరెన్సీ ప్రింటింగ్ అనేది జరుగుతోంది. సో సెంట్రల్ బ్యాంక్స్ ఇక్కడ నుంచి కొంతైనా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎందుకంటే విపరీతంగా కరెన్సీ ప్రింట్ చేయటం అనేది కూడా ఎకానమీస్కి మంచిది కాదు. సో బిట్కాయిన్ లాంటివి పెరగటానికి, ఎందుకంటే టూ మచ్ ఆఫ్ కరెన్సీ చేజింగ్ టూ ఫ్యూ గూడ్స్, అప్పుడు ఏం చేస్తాయి వేరే అసెట్ క్లాస్ ఏమన్నా చూస్తాయి. గోల్డ్ తర్వాత
రియల్ ఎస్టేట్ తర్వాత మేబీ ఇలాంటి. బట్ రియల్ ఎస్టేట్కి గోల్డ్కి ఛాన్స్ తగ్గింది ఈ మధ్య గ్లోబల్గా, నాట్ జస్ట్ ఇన్ ఇండియా. సో అందరూ కూడా ఫైనాన్షియల్ అసెట్స్ వైపు, ఫైనాన్షియల్ సేవింగ్స్ వైపు దృష్టి సారిస్తున్నారు. కాబట్టి మనం ఈక్విటీస్లో అయినా కొన్ని కమాడిటీస్లో లైక్ మెటల్స్ ఇప్పుడు చూస్తున్నాం మనం. లాస్ట్ వన్ మంత్లో మెనీ ఆఫ్ ది మెటల్స్ లెడ్, నికెల్, కాపర్, జింక్, అల్యూమినియం ఇవన్నీ కూడా లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్లో ఎనీవేర్ బిట్వీన్ 3 to 11% పెరిగాయి. ఎస్పెషల్లీ లెడ్ లాంటివి, నికెల్ లాంటివి భారీగా పెరిగాయి. సో ఇటువంటి ట్రెండ్ అనేది మనం బికాస్ ఆఫ్ దీస్ కరెన్సీ ప్రింటింగ్ అనేది చూస్తూ ఉన్న విషయం ఇది. సో కేర్ఫుల్గా ఉండాలి. అలాగే ఇదే నేపథ్యంలో నిన్న మనం ఒక ఎక్విజిషన్ చూసాం. టాటాస్ హ్యావ్ ఎక్వైర్డ్ బిగ్ బాస్కెట్ ఫర్ అన్ ఎంటర్ప్రైజ్ వాల్యూ ఆఫ్ 13,500 crores. అందులో 68% స్టేక్ తీసుకుంటున్నారు వాళ్ళు. సో బిగ్ బాస్కెట్ని వాళ్ళ కన్స్యూమర్ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం వాడుకోవాలనుకుంటున్నారు. అంటే టాటాస్ ఆర్ నౌ ఎక్స్పర్ట్స్ ఇన్ కన్స్యూమర్ బిజినెస్, అలాగే దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ టెక్నాలజీ. సో ఈ రెండింటి కాంబినేషన్ ఇప్పుడు ఆన్లైన్ గ్రోసరీ మార్కెట్ అనేది ఒక ఎక్సైటింగ్ స్పేస్లో, ఒక డిస్రప్టివ్ ఫేజ్లో ఉంది. సో దీనిలో టాటాస్ అండ్ బిగ్ బాస్కెట్ లాంటివి మనకు ఒక మేజర్ థ్రెడ్. ఇప్పుడు ముగ్గురే ఇండియాలో మేజర్ ప్లేయర్స్ ఉంటారండి ఆన్లైన్ రిటైల్ బిజినెస్లో, కన్స్యూమర్ బిజినెస్లో, గ్రోసరీస్ బిజినెస్లో. 1 అమెజాన్, 2 ఈజ్ అవర్ రిలయన్స్ జియో మార్ట్ అండ్ వాట్సాప్ కాంబినేషన్. ఇట్స్ ఏ డెడ్లీ కాంబినేషన్. అండ్ 3rd ఈజ్ అఫ్ కోర్స్ నౌ టాటాస్ అండ్ బిగ్ బాస్కెట్. బట్ అమెజాన్ కొద్దిగా స్లో అయింది ఈ మధ్య, ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్ గ్రూప్తో వెళ్ళాలనుకున్నారు. ఆ గ్రూప్ ఏమో పూర్తిగా మాయమైపోయింది ఈ హడావుల్లో. పైనీర్స్ ఒకప్పుడు ఫ్యూచర్ గ్రూప్, సో వాళ్ళు ఇప్పుడు ఎక్కడ తెర మీద లేకుండా పోయారు. అండ్ నౌ ఓన్లీ 2 groups మధ్య ఈ పోటీ కాన్సన్ట్రేట్ కాబోతుంది. ఎక్కడ చూసినా కూడా 2 కంపెనీలండి, ఫుడ్ డెలివరీ స్విగ్గీ అండ్ జొమాటో, క్యాబ్ బిజినెస్ ఓలా అండ్ ఊబర్, నౌ గ్రాసరీస్ మనం రిలయన్స్ అండ్ టాటాస్, టెలికామ్ జియో అండ్ భారతి. సో ఇలాగా ఎక్కడ చూసినా ఇద్దరు ప్లేయర్సే మిగులుతున్నారు మనకి. మూడో వాళ్ళు, నాలుగో వాళ్ళు ఊరికే నామకే వస్తే ప్లేయర్స్గా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవన్నీ మనం బిజినెస్లో గమనిస్తూ ఉండాల్సిన ట్రెండ్స్. వీటిని స్టాక్ మార్కెట్కి అన్వయించుకుంటూ మనం ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవాలి. అందుకనే ఈ అంశాలు కూడా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అనలిస్ట్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో ఇవాళ మనకు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కనిపిస్తుంది, మేబీ 70-75 పాయింట్స్. ఈ డిప్ని మార్కెట్ కొనుక్కుంటుందా, లేకపోతే వీక్నెస్ ఇంకా పర్సిస్ట్ అయ్యే అవకాశం ఉందా? వీక్నెస్ ఇంకొంచెం పర్సిస్ట్ అయ్యే పాసిబిలిటీని ఎక్కువ కనిపిస్తుంది అండి. ఎందుకంటే నేను నిన్న మార్నింగ్ కూడా అన్నాను, మార్కెట్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అయినా సరే శుక్రవారం నాడు అనమాట, అండ్ సోమవారం నాడు కూడా సర్ప్రైజింగ్లీ రెసిలియంట్గా ఉన్నా కూడా కన్సాలిడేషన్ మోడ్లోనే ఉంది మార్కెట్. ఎందుకంటే కొంచెం డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్స్ కూడా కనిపిస్తున్నాయి సెలెక్ట్ స్టాక్స్లోనే అనమాట. కాబట్టి మార్కెట్ ఒక బ్రాడ్ రేంజ్ ఆఫ్ 14,700 to 15,500 రేంజ్ ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుందని చెప్పేసి అని అనుకుంటున్నాను. అయితే ఇవాళ కీలకం 14,250 పైన క్లోజ్, ఇది 15,250 పైన క్లోజ్ అవుతుందా లేకపోతే బిలో క్లోజ్ అవుతుందా అనేది మాత్రం నిఫ్టీ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాల్సిన ఇష్యూ. ఎందుకంటే మార్నింగ్ 15,250 కింద ఓపెన్ అవుతుంది, ఆ తర్వాత సపోర్ట్ లేకుండా అది క్రాస్ అవ్వలేక ఇంకా కిందకి వెళ్ళి 15,150 ఆ లెవెల్స్ లో ఉంటే మాత్రం డెఫినెట్లీ వీక్నెస్ పర్సిస్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంది. అండ్ సెక్టర్ చేంజెస్ లో చూసాం, మొన్నటి వరకు చాలా స్ట్రాంగ్ గా పెర్ఫామ్ చేసిన ఫైనాన్షియల్స్ నిన్న బాగా వీక్ గా ఉన్నాయి. కాబట్టి మేబీ ప్రాఫిట్ బుకింగ్ ఒకటి స్టార్ట్ అయిందా ఫైనాన్షియల్ స్టాక్స్ లో అనేది కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. అండ్ మిగతా ఎఫ్ఎండో స్టాక్స్ లో కూడా చూస్తే నిన్న అక్రాస్ ద బోర్డ్ డిఫరెంట్ నీష్ సెగ్మెంట్ స్టాక్స్ లైక్ పేజ్ ఇండస్ట్రీస్ అవనండి, లేకపోతే గోడ్రేజ్ కన్స్యూమర్ అవనండి, ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ అవటం చూసాం. నౌకరి కూడా షార్ప్ కరెక్ట్ అవటం చూసాం. కాబట్టి నేను అనుకోవటం కొంచెం ప్రాఫిట్ బుకింగ్ మోడ్ లో ఉన్నారు లార్జ్ ప్లేయర్స్, కాబట్టి అది మార్కెట్ ఇంపాక్ట్ చేయొచ్చు. ఫ్రెష్ ఫాలో బయింగ్ ఎంత వస్తుంది అనేది చూడాలి ఎఫ్ఐఎస్ నుంచి. నిన్న కూడా ఎఫ్ఐఎస్ స్ట్రాంగ్ బయర్సే, 1,144 crores కొన్నారు. ఆ బయింగ్ ఇంకా కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూడాలి. అయితే నిన్న ఒక్క పాజిటివ్ ఏంటంటే తిరిగి మెటల్ స్టాక్స్ తెర మీదకి వచ్చింది. టాటా స్టీల్ అవనివ్వండి, ఇట్లా హిందాల్కో అవనివ్వండి, ఈ స్టాక్స్ అన్ని కూడా బాగా స్ట్రాంగ్ గా పెర్ఫామ్ చేయడం చూసాం. మేబీ మెటల్స్ ఆర్ ది సేఫెస్ట్ బెట్ ఇన్ కరెక్షన్ అని చెప్పేసి అనిపిస్తుంది. యాస్ ఆఫ్ గ్లోబల్ క్యూస్ కూడా కొంచెం డల్ గా ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే ఇందాక మీరు మెన్షన్ చేసినట్టే ఈల్డ్స్ అక్కడ పెరిగినాయి. ఈల్డ్స్ పెరిగినాయి అంటే ఈక్విటీ మార్కెట్స్ కొంచెం కరెక్ట్ అవుతాయి అంటానికి ఇండికేషన్ అనమాట. అండ్ మోర్ ఓవర్ ఆల్టర్నేట్ అసెట్ లా ఏదైతే ట్రీట్ చేస్తున్నారో బిట్కాయిన్ $50,000 కూడా క్రాస్ అవటం అనేది ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ గా స్పెక్యులేటివ్ మించి నడుస్తుంది అని చెప్పేసి కూడా మనం చూడాలి.
కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. ఒకటి మ్యాక్రో లెవెల్లో నిన్న ఒక కాంట్రేరియన్ గా బ్యాంక్ ఆఫ్ అమెరికా రిపోర్ట్ చాలా నెగిటివ్ గా ప్లే చేసింది. ఎందుకంటే జీడిపి కాంట్రాక్ట్ అవుతుంది ఇన్ఫాక్ట్ డిసెంబర్ క్వార్టర్ ఇండియాది అని చెప్పేసి అని అది ఇచ్చారు. నియర్లీ దాదాపు 8 రిపోర్ట్స్ అన్నమాట పాజిటివ్ గా 0.5% 1% పెరుగుతాయి అంటే దిస్ ఈస్ ద ఫస్ట్ రిపోర్ట్ విచ్ హెస్ సెడ్ దట్ కాంట్రాక్ట్ అవుతుంది అంటే తగ్గుతుంది డిసెంబర్ లో అని చెప్పేసి. మరి ఎందుకు ఇచ్చారు ఈ కాంట్రేరియన్ వ్యూ అనేది కూడా కేర్ఫుల్ గా చూడాల్సి వస్తుంది. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ తెర మీద కొంచెం వచ్చే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే నిన్న నీల్సన్ రిపోర్ట్ వచ్చింది ఎఫ్ఎంసీజీ రికవరీ చాలా బాగుంది రూరల్ డిమాండ్ బాగుంది అని. ఈ సంవత్సరం కూడా కనుక సపోజ్ మాన్సూన్ బాగుంటే రూరల్ డిమాండ్ పర్సిస్ట్ అవుతుంది కంప్లీట్ ఇయర్ కూడా అనమాట. కాబట్టి ఇట్ లోవర్ లెవెల్స్ డిఫెన్సివ్ బెట్స్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అక్యుములేట్ చేయించాం. ఒక్క ఫియర్ తెర మీదకి ఏమొస్తుందంటే ఐపీఓ మార్కెట్ అని. ఎందుకంటే చాలా చాలా స్టాక్స్ ఐ డోంట్ థింక్ ఫండమెంటల్స్ వారంట్ చేయవు. అలాంటి స్టాక్స్ అన్ని కూడా ఇప్పుడు ఐపీఓలకు వచ్చేస్తున్నాయి హ్యూజ్ ప్రీమియంలో వస్తున్నాయి. సబ్స్క్రిప్షన్స్ కూడా ఇప్పుడు ఏంటంటే లిస్టింగ్ గెయిన్స్ వస్తాయి కదా అని చెప్పేసి అని 60 times 70 times అట్లా సబ్స్క్రిప్షన్స్ వస్తున్నాయి. అండ్ దే మే నాట్ సస్టైన్ అని చెప్పేసి అని అంటున్నాను. మేబీ 2004 నుంచి అప్పుడు 8-9 మధ్యలో కనుక ఏదైతే కనుక ఐపీఓస్ వచ్చి ఒక బబుల్ క్రియేట్ చేసినాయో సేమ్ థింగ్ ఒక బబుల్ అనేది ఐపీఓస్ది నెక్స్ట్ 3 to 4 months లో క్రియేట్ అవుతుందా అనే ఫియర్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ వైబ్రెంట్ ఐపీఓ మార్కెట్ అంత తొందరగా కీల్ చేయదు. ఎందుకంటే ఎల్ఐసి అన్ని కూడా ఐపీఓలకు వెళ్ళాలి కాబట్టి. కానీ అది అదను చూసుకుని ఆపరేటర్స్ వీక్ ఇష్యూస్ ని ఫ్లై బై నైట్ ఆపరేటర్స్ ప్రమోట్ చేసి పబ్లిక్ పైన పుష్ చేయొచ్చు. దీని ఇంపాక్ట్ మనకి ఇమీడియట్ గా తెలియదు. మేబీ ఆఫ్టర్ 1 year or 2 years తెలుస్తుంది అనమాట. అప్పటికి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఫండమెంటల్స్ వారెంట్ చేయవు కాబట్టి ఇప్పుడు లిస్టింగ్ ప్రైస్ కంటే కూడా 1/4 కూడా ఉంటాయో లేదు. ఆల్రెడీ మనం చూసాం బెట్టర్స్ లాంటిది బబుల్ వచ్చి అనమాట లిస్టింగ్ రోజు పెంచి 600 పైకి తీసుకెళ్లి ఇప్పుడు 450కి ఎట్లా తీసుకొచ్చేయటం మనం ఇవన్నీ కూడా మనం చూసాం స్టాక్. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి ఐపీఓ మార్కెట్ లో కూడా అని చెప్పేసి అని అంటాను. ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్ లో మాత్రం యాజ్ యూజువల్ నేను ఇస్తాను అడ్వైజ్ ఒకటి స్టే ఇన్వెస్టెడ్. యాక్చువల్ సిట్టింగే ఎక్కువ డబ్బులు ఇస్తుంది ఫ్రీక్వెంట్ గా మారేదానికంటే కూడా ఒక స్టాక్ నుంచి ఇంకో స్టాక్ గుప్పిదంతులు వేసే బదులు అనమాట. మంచి ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్ లో ఉంటే దే విల్ గివ్ యూ బెటర్ రిటర్న్స్ అని చెప్పేసి అని అంటాను. రైట్, ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్ ని మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేస్తున్నారు అందులోనే ఉండండి. మళ్ళీ అటు ఇటు ఇటు అటు గంతులు పెట్టకుండా ఉండడం అనేది కుటుంబం వారు ఇచ్చిన వెరీ వ్యాలిడ్ అడ్వైస్. చిన్న విరామం తర్వాత మళ్ళీ ఎన్నిస్తామాట. బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. మార్కెట్స్ ఇవాళ మనకు వీక్గా ఓపెన్ కాబోతున్నాయి. సో గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. ఏమిటి ఎటువంటి ఇంట్రాడే అడ్వైజ్ ఇస్తారు ఈరోజు? ఐ థింక్ బయాన్ టిప్స్ కానీ ఇప్పుడు కూడా చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ప్రీవియస్ హై ఏదైతే ఉందో 15,257 విల్ యాక్ట్ యాజ్ ఎ సపోర్ట్. సో నిన్న కూడా 15,242 దాకా వచ్చి 15,313 దగ్గర క్లోజ్ అవుతాం చేశాం. సో ఇన్ కేస్ ఈ రోజు గ్యాప్ డౌన్ 60-70 points ఉన్నా కూడా నిన్నటి లో కింద ఓపెన్ అవుతుంది. బట్ నా ఉద్దేశంలో ఐ థింక్ 1 hour 1.5 hour ట్రేడింగ్ తర్వాత ఇట్ షుడ్ ట్రేడ్ అబౌవ్ 15,250 ఏదైతే మొన్నటి ఇంటర్మీడియట్ ట్రెండ్ ఉందో. సో 15,250 అబౌవ్ ఉన్నంత కాలం దెర్ ఇస్ నో ఇష్యూ అండి. బట్ క్లోజింగ్ ఈస్ క్రూషియల్. ఇన్ కేస్ 15,200 కింద క్లోజ్ అయిందంటే కనుక లాంగ్ పొజిషన్స్ ఐ థింక్ దే షుడ్ ఎగ్జిట్ ఎవ్రీవన్. అండ్ అక్కడి నుంచి మేబీ మార్కెట్ కొద్ది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మేబీ ఆ టైంలో షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు. బట్ స్టాప్ లాస్ ఇస్ 15,431. సో ఎవరైతే 200 points స్టాప్ లాస్ పెట్టుకుంటారో అలాంటి ట్రేడర్స్ దే షుడ్ డూ. సో ఈ స్టేజ్ లో వొలటిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్వాంటిటీ అనేది కొన్ని తగ్గించుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎవ్రీ డే ఏదైతే క్వాంటిటీ చేస్తున్నారో దానిలో 50% చేస్తేనే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. అండ్ స్టాప్ లాస్ కొద్దిగా ప్రైజెస్ దూరంగా పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను. అండ్ అదేవిధంగా నిన్న మెటల్స్ అండ్ సిమెంట్ స్పేస్ లో కొద్ది బ్రేక్అవుట్ స్టార్ట్ చేశాను. సో టాటా స్టీల్, జిందాల్ స్టీల్ ఇవన్నీ కూడా బ్రేక్అవుట్ వచ్చినాయి. ఐ థింక్ ఈసీసీ ఇస్ వన్ ఐడియా ప్రాబ్లీ ఈ స్టేజ్ లో. సో 18-19 minute క్లోజింగ్ ఉంది. 20 rupees స్టాప్ లాస్ కింద పెట్టుకుంటే కనుక మేబీ 18-60, 18-70 ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో బెటర్ మార్కెట్ కొద్ది వీక్ ఓపెన్ ఉంది కాబట్టి 1800-1805 మధ్యలో ఐ థింక్ ఈసీసీ పిక్ చేసుకోవచ్చు. 1780 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ అండ్ ప్రాబ్లీ 1860-1870 ఇన్ ద నెక్స్ట్ 1 week 10 days లో వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే అండి. అలాగే కొంతమంది మనం రాబోయే శని ఆదివారాల్లో కండక్ట్ చేయబోతున్న వెబినార్స్ ఈ శని ఆదివారాలు, అలాగే ఆ తర్వాతి వారం శని ఆదివారం కూడా మనం వెబినార్స్ కండక్ట్ చేయబోతున్నాం విత్ రాజేంద్ర గారు అండ్ కుటుంబరావు గారు ప్రిడామినెంట్లీ, వీళ్ళిద్దరూ ముఖ్యంగా. అలాగే మనతో
క్రాంతి భత్తిని గారు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఐ విల్ కన్ఫర్మ్ ఇట్ టు యూ ఇన్ ఏ డే ఆర్ టూ. బట్ ఈ రెండిట్లో ఈ నాలుగు శనివారాల ఈ నాలుగు రోజుల్లో కూడా కొంతమంది మేము రెండింటికి మాత్రమే హాజరవుతాం, ఓన్లీ రాజేంద్ర గారి సెషన్స్కి మాత్రమే హాజరవుతాం, లేదా ఓన్లీ కుటుంబరావు గారి సెషన్స్కి మాత్రమే హాజరవుతాం. దానికి మార్గం ఏంటి? మీరు వెబ్లో ఈ ఆప్షన్ ఇవ్వలేదు, మీ సైట్లో profitoutrade.inలో ఆప్షన్ ఇవ్వలేదని అడుగుతున్నారు. ఆప్షన్ కూడా ఈరోజు నుంచి మనం ఇస్తామండి. తప్పకుండా మీరు దేనికి అటెండ్ కావాలనుకుంటే ఒకటి కావాలంటే ఒకటి, రెండు కావాలనుకుంటే రెండు, మూడు, నాలుగు, నాలుగిటికి కలిపి కూడా హాజరు కావచ్చు. ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఏమీ ఇబ్బంది ఏం లేదండి. సో కొన్ని ఈమెయిల్స్ అలాగే కాల్స్ ఉన్నాయి. డిఎల్ఎఫ్ కొన్నారట సుబ్బారావు 308 రూపాయల్లో, అలాగే కోరమాండల్ ఇంటర్నేషనల్ 842 ఉన్నాయి. ఏం చేయాలి కుటుంబరావు గారు? డిఎల్ఎఫ్ కోరమాండల్ ఇంటర్నేషనల్ రెండు హోల్డ్ చేయమని చెప్తానండి. ఎందుకంటే రియాలిటీ స్పేస్ ఇప్పుడిప్పుడే లైన్ లైట్ లోకి వచ్చింది, మనం చూస్తున్నాం. స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ వస్తున్నాయి కంపెనీస్ నుంచి కూడా. అండ్ దాని ఇండికేషన్ లోదా లాంటి ప్లేయర్స్ కూడా ఇప్పుడు 2500 crore ఐపీఓకి వస్తున్నారంటే స్పేస్ అంతా అట్రాక్టివ్ గా ఉందనే చూడాలి. ఎవ్రీ డిక్లైన్ లో డిఎల్ఎఫ్ స్టిల్ ఎ గుడ్ బై అండి. 360 to 370 కెన్ బి ఎ పాసిబుల్ టార్గెట్. కోరమండల్ రీసెంట్లీ కరెక్ట్ అవటం చూసాం, బట్ వన్ ఆఫ్ ది బెటర్ స్టాక్స్ ఇన్ ఫెర్టిలైజర్ స్పేస్ మనం తీసుకోవాలి అనుకుంటే. కాబట్టి ఏదైతే కనుక 782 అక్కడ ట్రేడ్ అవుతాము ఇప్పుడు స్టాక్, ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు ఎంటర్ అని చెప్పేసి అని అంటాను. ఇన్ఫాక్ట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ మోర్ దాన్ 60 to 70 రూపీస్ అన్నమాట. ఈ స్టాక్ లో స్లోగా అక్యుములేట్ చేస్తే డెఫినెట్లీ 1100 to 1200 టార్గెట్ ఇన్ నెక్స్ట్ వన్ ఇయర్ వస్తుంది. ఓకే అండి. ఒక కాలర్ నిరీక్షిస్తున్నారు. హలో, హలో. ఓకే అండి, కాల్ కట్ అయినట్లు కనిపిస్తుంది మనకు. ఐఆర్సిటీసీ గురించి అడుగుతున్నారు వంశీధర్. 1460లో 2414 షేర్లు తీసుకున్నారు. సో భారీగానే కొన్నారు మీరు. ఏంటి రాజేంద్ర గారు ఐఆర్సిటీసీ పరిస్థితి ఏంటి? ఐ థింక్ యూ క్యాన్ హోల్డ్ అండి. స్టాక్ మనం చూస్తే కనుక ఏదైతే మొన్నటి ఫాలో పబ్లిక్ ఆఫర్ గ్యాప్ ఉందో అది కూడా ఫిల్ అవటం చూసాం, 1600. సో 1600 పైన ఉన్నంత కాలం ఐ థింక్ ఇట్స్ సేఫ్. సో మీరు కొన్న ప్రైస్ ఇస్ గుడ్ ప్రైస్, 1470 1480 అన్నారు. 1567 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇన్ కేస్ ఇది ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే 1800 ఉందో దాటింది అంటే కనుక ఆల్ టైమ్ హై 1994 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ స్టేజ్ లో హోల్డ్ అని చెప్తాను. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒకవేళ ట్రేడింగ్ బెట్ కింద తీసుకుంటే కనుక 1540 కింద క్లోజింగ్ బేసిస్ లో స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఓకే, అలాగే మనతో క్రాంతి భత్తిని గారు కూడా ముంబై నుంచి మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. సో ఆయన ఈ రోజు వస్తారని మేము అనుకోలేదు, అందుబాటులోకి వచ్చారు. గుడ్ మార్నింగ్ క్రాంతి గారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో ఏమిటి ఇవాళ మనకు కొంత ప్రాఫిట్ బుకింగ్ సెషన్ చూసే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రాఫిట్ బుకింగ్ సెషన్లో ఎవరైనా కొనుగోలు చేయాలనుకున్నా లేదా సెల్ చేయాలనుకున్నా కూడా ఎటువంటి అడ్వైజ్ ఇస్తారు మీరు? వసంత్ గారు, నిన్న మార్కెట్ కనుక ట్రెండ్ మనం ఎట్లయితే లోయర్ లెవెల్స్ లో కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ రావడం మనం అబ్జర్వ్ చేసినాం. అందువల్ల మార్కెట్ ఒక స్ట్రాంగ్ నేరో రేంజ్ లో ట్రేడ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేసాం. ఎస్పెషల్లీ ఇండెక్స్ స్టాక్స్ లో చూసినట్లయితే మనకి లీడర్షిప్ రొటేషన్ అనేది ప్రస్తుతం జరగటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. రిలయన్స్ చాలా చక్కగా హోల్డ్ చేస్తుంది 2000 లెవెల్స్ ని. అందువల్ల మార్కెట్ ఒక నేరో షార్ప్ డిప్ లోకి వెళ్ళకుండా ఒక ఒక స్ట్రాంగ్ నేరో రేంజ్ లో ఈ సపోర్ట్ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తుంది. అంతేకాకుండా ఎస్టర్డే చాలా రోజుల తర్వాత ఓఎన్జీసీ లాంటి స్టాక్స్ కూడా ఒక మార్కెట్ కి ఇండైసిస్ కి స్ట్రెంగ్త్ ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఇదే ఈ బుల్ మార్కెట్ లో ఇది లీడర్షిప్ రొటేషన్ అనేది చాలా సహజంగా ఉంటుంది. మనం నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ లో వీక్నెస్ ఇచ్చిన, బట్ ఈ ఓఎన్జీసీ నుంచి కానీ రిలయన్స్ నుంచి కానీ ఈ ఆయిల్ సెక్టర్స్ నుంచి కూడా స్ట్రెంగ్త్ కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఇన్హెరెంట్ గా మార్కెట్ లో చాలా స్ట్రాంగ్ ఉంది. మార్కెట్ స్ట్రక్చర్ కనుక చూసినట్టయితే ఇట్ ఇస్ స్ట్రాంగ్ స్ట్రక్చర్. నెక్స్ట్ కుటుంబరావు గారు చెప్తాను, నేను విన్నాను ఎఫ్ఐఎస్ నుంచి కూడా స్ట్రాంగ్ బయింగ్ అనేది ఉంది. అందువల్ల మార్కెట్ కొంతకాలం ఒక స్ట్రాంగ్ టైప్ నేరో రేంజ్ లో ట్రేడ్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇన్వెస్టర్స్ ఒక లార్జ్ క్యాప్ స్టాక్స్ ని ఎక్కడైతే వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయో అటువంటి స్టాక్స్ లో ఎటువంటి వచ్చినా అక్యుములేట్ చేసుకోవడానికి మంచి అవకాశం సార్. మనం చూసినట్లయితే చూడండి, లాస్ట్ 5-6 మంత్స్ లో ఎల్ఎన్టీ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఇన్ ఇండియా. ప్రతి ఒక్కరికి తెలిసిన కంపెనీ. ఇట్ గివెన్ 60-70% రిటర్న్ ఇన్ లాస్ట్ 6 మంత్స్. ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ అనమాట. ఇటువంటి స్టాక్స్ లో కనుక ఎటువంటి డిప్ వచ్చినా ఇట్స్ ఎ నో బ్రెయినర్. అటువంటి స్టాక్స్ లో
డిప్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఇట్ క్రియేట్ హ్యూమంగస్ వెల్త్ టు ద ఇన్వెస్టర్స్. మనకి ఇటువంటి స్టాక్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దెర్ ఇస్ స్కై ఇస్ ద లిమిట్ అన్నట్లు ఇటువంటి స్టాక్స్ లో యూ కెన్ ఇన్వెస్ట్ యాజ్ మచ్ యాజ్ అమౌంట్ అండ్ యూ కెన్ ఫ్రీలీ ఎగ్జిట్ ఇన్ దీస్ కౌంటర్స్. ఓకే రైట్, మీరు మంచి వర్డ్ వాడారు, నో బ్రెయినర్. అంటే మనం పెద్దగా బుర్ర వాడాల్సిన పని లేదు. ఎస్బీఐలోనో ఎల్ఎన్టీలోనో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ రిలయన్స్లోనో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏమి పెద్దగా మెదడు ఉపయోగించాల్సిన, ఆల్రెడీ అందరి మెదడు దాని మీద ఉపయోగించి మనకి చెప్పేశారు కొనండి ఇవి అని. సో ఓకే, సో అలాగే ఐల్ ఆస్క్ బోత్ ఆఫ్ యూ, బోత్ క్రాంతి గారు అండ్ కుటుంబరావు గారు. మురళీమోహన్ అడుగుతున్నారు, ఆయన బిట్కాయిన్ ఆర్ టెస్లా ఈ రెండింటిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఈ రెండింటిలో దేనిలో ఇన్వెస్ట్ చేయమంటారు? క్రాంతి గారు ఫస్ట్ మీరు చెప్పండి. ఇఫ్ వన్ వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ బిట్కాయిన్ ఆర్ టెస్లా. ఇట్ ఇస్ లైక్ ఎ మిలియన్ డాలర్ క్వశ్చన్ మనకి నాకు కుటుంబరావు గారికి. సార్, ఒకటి బిట్కాయిన్ గురించి స్పెషల్ గా చెప్పాలంటే ఫ్రెంజీనెస్ అనేది, ఎక్స్ట్రీమ్ ఫ్రెంజీనెస్ అనేది ఉంది. ఓకే, బిట్కాయిన్ కనుక కరెన్సీ రూపంలో మీరు కంపేర్ చేసినట్లయితే ప్రపంచంలో వరల్డ్ హిస్టరీలో ఎప్పుడు కరెన్సీలో ఈ కైండ్ ఆఫ్ మూవ్మెంట్స్ అనేవి నెవర్ ఇన్ ద హిస్టరీ, వరల్డ్ హిస్టరీలో ఎప్పుడు ఇటువంటి మూమెంట్స్ అనేవి. మీరు బిట్కాయిన్ కనుక కరెన్సీతో కనుక కంపేర్ చేసినట్లయితే ఇంత మూమెంట్స్ అనేవి ఇట్ విల్ నెవర్ హ్యాపన్. సో ఇట్ ఈ లైక్ ఏ తులిప్ మానియా టైప్ లో 1920s తులిప్ మానియా అని కొన్ని పారాడాక్సెస్ ఉన్నాయి. ఇది కూడా ప్రస్తుతం ఇటువంటి పారాడాక్సే. ఎక్స్ట్రీమ్లీ కాషియస్ గా ఉండండి, బట్ మై ప్రిఫరెన్స్ విల్ బి ఓకే, టెస్లా ఈజ్ ఎ డిఫరెంట్ బిజినెస్ మోడల్ అండ్ ఆల్సో టెస్లా కెన్ బి ద ఫ్యూచర్. సో ఐ ఆల్వేస్ ప్రిఫర్ ఏ బిజినెస్ దెన్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రెంజీనెస్. సో నా ఆప్షన్ వచ్చేసేసి టెస్లా అండ్ డిప్స్ కింద నేను చూస్తాను. ఓకే, గుడ్ చాయిస్. నా దృష్టిలో కూడా అదే బెటర్ చాయిస్ అనిపిస్తుంది. ఈ ఇటువంటి ఒక స్పెక్యులేటివ్ కరెన్సీలో ఉండే వాలటైలిటీని తట్టుకోవడం కష్టం. నాట్ దట్ బిట్కాయిన్ విల్ నాట్ డెలివర్. కుటుంబరావు మీ చాయిస్ ఏంటి? ఇప్పుడు రెండు కూడా దాదాపు 900% పెరిగినాయండి గత 1 ఇయర్ లో అనమాట చూస్తే. బిట్కాయిన్ అయితే లిటరలీ 900% గెయిన్ మార్చి నుంచి 2020 మార్చి నుంచి చూస్తే కనుక. సిమిలర్లీ టెస్లా కూడా పోస్ట్ స్ప్లిట్ కూడా ఎంత పెరిగింది అనేది మనం అబ్జర్వ్ చేసాం. కాబట్టి నేను అనుకోవటం యాస్ ఆఫ్ నో బోత్ ఆర్ అవాయిడబుల్ బికాస్ దిస్ ఈస్ ఏ బోత్ ఆర్ ఇన్ బబుల్ టెరిటరీ. కాస్త ఈ బబుల్ టెరిటరీ నుంచి కరెక్షన్ మేబీ ఒక షార్ప్ కరెక్షన్ 20% 25% రూల్అవుట్ చేయలేము. ఎట్లా వస్తుంది, ఏ విధంగా వస్తుంది అని ఇమీడియట్ గా చెప్పలేకపోయినా, బట్ ఐ ప్రిఫర్ బిట్కాయిన్ ఇన్ ఎనీ కరెక్షన్ కంపేర్డ్ టు ఈవెన్ టెస్లా. ఎందుకంటే టెస్లాకి ఏదైతే యునిక్ మోడల్ ఏదైతే ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ ఉందో, మేబీ ఇప్పుడు మిగతా యూరోపియన్ జైంట్స్ కానీ ఆటో జైంట్స్ కానీ వీళ్ళందరూ కూడా తెర మీదకి వస్తున్నారు. ఈవెన్ చైనీస్ కూడా ఎక్స్పాండ్ అవుతున్నాయి. కాబట్టి కాంపిటీషన్ పెరిగి ఆ ప్రీమియం వాల్యూ ఏదైతే ఉందో టెస్లాది స్లోగా ఇరోడ్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది. ఎందుకంటే ఇట్ కెనాట్ మెయింటైన్ దట్ ప్రీమియం కంటిన్యూస్లీ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. మేబీ ఇప్పుడు కాకపోయినా ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ వాట్ నేను ఇచ్చే ప్రిడిక్షన్ కూడా మేబీ 2 ఇయర్స్ 3 ఇయర్స్ వ్యూ తోటే ఇస్తున్నా, అంతేగాని నాట్ ఫర్ ఇమీడియట్ 1 మంత్ ఆర్ 2 మంత్స్. బిట్కాయిన్ విల్ గెయిన్ యాక్సెప్టెన్స్ అండి. ఎందుకంటే మనం దాని సపోర్టర్స్ కూడా మనం చూస్తే రైట్ ఫ్రమ్ టెస్లా ఫౌండర్ ఎలాన్ మస్క్ దగ్గర నుంచి మొదలుపెట్టి, ట్విట్టర్ ఫౌండర్ జాక్ డార్సీ నుంచి మొదలుపెట్టి వెరీ స్ట్రోంగ్ ఫండ్ మేనేజర్స్ లైక్ పాల్ ట్యూడర్ జాన్సన్ అవనండి, స్టాన్లీ డ్రక్కన్ మేలర్ అవనండి, వీళ్ళందరూ కూడా అనమాట దీన్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ గ్లోబల్లీ ఒక క్రిప్టో కరెన్సీ టైప్ ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా తెర మీదకి వస్తాయి. మేబీ బై 2022 యాక్సెప్టెన్స్ కూడా వస్తుంది. మన ప్రభుత్వం ఇప్పుడు కాదు అని అనుకుని బ్యాన్ చేసినా సరే మేబీ 1 to 2 ఇయర్స్ లో మళ్ళా రివైజ్ చేసి అలౌ చేసే పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే పేపాల్ కానీ ఇట్లా ఇవన్నీ కూడా ఆల్రెడీ యాక్సెప్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే బిట్కాయిన్ అనమాట ఇస్ దేర్ కరెన్సీ అండ్ యాస్ యాక్సెప్టెన్స్ ఇంక్రీజెస్. మనం ఏమో చైనాని మోడల్ గా తీసుకుంటున్నాం దీన్ని బ్యాన్ చేయడంలో, బట్ జపాన్ దీన్ని ఆల్రెడీ యాక్సెప్ట్ చేసింది. సో లెట్ అస్ సీ ఎలా ఉంటుంది అనేది. బట్ బిట్కాయిన్ కుటుంబరావు చెప్పినట్లుగా బిట్కాయిన్ లో ఆయన ప్రిఫర్ చేస్తున్నారు అనడానికి మరొక సపోర్టింగ్ ఫ్యాక్టర్ కూడా మనం తీసుకోవచ్చు. ఫర్ ఇన్స్టాన్స్ టెస్లా కొనాలి అంటే ఇప్పుడు $800 ఉంది. సో తప్పనిసరిగా $800 కంటే తక్కువలో హాఫ్ షేర్ కొనలేము మనం. ఒక $400 మాత్రమే ఉన్నాయి నా దగ్గర అంటే కుదరదు. బిట్కాయిన్లో అలా కాదండి, మీరు 10,000 అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు, 20,000 అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు, 50,000 అయినా చేయొచ్చు, 1,00,000 అయినా చేయొచ్చు. సో మీకున్న స్తోమతను బట్టి మీరు బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని ఎక్స్చేంజెస్ కల్పిస్తున్నాయి, ఈ బిట్కాయిన్లో ట్రేడ్ చేసే ఎక్స్చేంజెస్. దట్స్ వన్ అడ్వాంటేజ్ విత్ బిట్కాయిన్.
అలాగే క్రాంతి గారు చెప్పినట్లుగా ఒక ఆర్గనైజ్డ్ బిజినెస్ని కొనాలి అని అనుకున్న వాళ్ళు క్రిప్టో కరెన్సీని కొనలేరు. సో వాళ్ళకి టెస్లా ఈజ్ ఇన్ ఆప్షన్. ఇలా ఉంది కథ. చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. బయో ఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. మనతో మెయిలర్స్ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు అనుకున్నట్లుగానే ప్రీ ఓపెనింగ్లో 15,305 కొద్దిగా వీక్నెస్ కనిపిస్తుంది. సెన్సెక్స్లో మాత్రం ఒక 124 పాయింట్లు నష్టం కనిపిస్తుంది. ఈ సమయంలో చూద్దాం ఓపెనింగ్ సమయానికి విలువలు ఏ విధంగా మారుతాయో. శ్రీకృష్ణ చైతన్య మ్యూచువల్ ఫండ్స్ గురించి అడుగుతున్నారు. ఆయన మ్యూచువల్ ఫండ్స్లో ఎస్బీఐ మ్యాగ్నమ్ మల్టీక్యాప్ ఫండ్ అలాగే ఆదిత్య బిర్లా సన్లైఫ్ డిజిటల్ ఇండియా ఫండ్ ఈ రెండు తీసుకుందాం అనుకుంటున్నారు. ఎగ్జిట్ లోడ్ తక్కువ అన్న ఫ్యాక్టర్ ఆధారంగా అలాగే ఎక్స్పెన్స్ రేషియో కూడా ఆయన కన్సిడర్ చేస్తున్నారు. వీటిని పక్కన పెడితే అండి రెండు కూడా బాగానే పెర్ఫామ్ చేస్తున్నాయి. సో ఈ స్కీమ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు ఎగ్జిట్ లోడ్స్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు, షార్ట్ టర్మ్ ఉందాం అనుకుంటున్నారా? షార్ట్ టర్మ్ ఉందాం అనుకున్నప్పుడు ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మీకు సరైనవి కాదు. ఎందుకంటే వాటిలో సడన్గా మార్కెట్స్ పడిపోతే మీకు వాల్యూస్ పడిపోతాయి. మీరు ఎగ్జిట్ లోడ్స్ ఎక్స్పెన్స్ రేషియోస్ ఇవన్నీ చూస్తూ కూర్చుంటే మిగతా అంశాలన్నీ గాలి కొట్టుకుపోతాయి. కాబట్టి వాటి మీద అవి ఎప్పుడు చూడాలంటే డెట్ ఫండ్స్లో ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేసినప్పుడు చూడాలి. ఈక్విటీ ఫండ్స్లో కూడా చూడాలి. ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉన్న ఫండ్స్ని మనం కొంచెం ఎందుకు చేస్తున్నారు వీళ్ళు ఇలాగా అనేది మనం తరచి చూడాల్సిన అవసరం ఉంటుంది. బట్ వీటికంటే కూడా మీరు క్యాపిటల్ ఎప్రిసియేషన్కి ఎక్కువ ఛాన్స్ ఉందా లేదా అనేది మొదటి ప్రాధాన్యం ఇవ్వడం అవసరం. తర్వాత ఇండియా ఎనర్జీ ఎక్స్చేంజ్ అండ్ విమ్టా ల్యాబ్స్ వెంగళరావు అడుగుతున్నారు. ఈ రెండు కొనుక్కోవచ్చు ఇక్కడ. కుటుంబరావు గారు మీరు రికమెండ్ చేసిన స్టాక్స్ కూడా ఇవి రెండు ఎవ్రీ డిక్లైన్ లో కూడా కొనమని చెప్తానండి. ఎందుకంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఇన్ బోత్ ద స్టాక్స్. ఎస్పెషల్లీ వింటాలో అయితే ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్ సర్టిఫికేషన్ ఇవన్నీ కూడా తెస్తుంది అనమాట. ఇలా వర్క్ స్టార్ట్ అయింది ఇప్పుడు కాబట్టి Q4 ఈజ్ గోయింగ్ టు బి ఎక్స్ట్రీమ్లీ గుడ్ స్టాక్. ఇక్కడ నుంచి ఈజీగా 50-60% రిటర్న్స్ నెక్స్ట్ 6-8 మంత్స్ లో రావచ్చండి. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ కూడా మనం చూస్తున్నాం తిరిగి అనమాట. హైటెండ్ కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మనం చూస్తున్నాం. ఇన్ఫాక్ట్ ఆల్ టైమ్ రికార్డ్ కూడా వచ్చింది మన డైలీ కన్జంప్షన్ రికార్డ్స్ లో. ద మోర్ ద కన్జంప్షన్ ద మోర్ ద యాక్టివిటీ ఆఫ్ ట్రేడింగ్ ఇన్ ఎలక్ట్రిసిటీ ఇన్ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనమాట. అండ్ ఇట్ ఈస్ ద ఓన్లీ మొనోపోలీ లిటరల్లీ. కాబట్టి అనమాట ఇక్కడ నుంచి కూడా బాగా పెరగదు. మనం రికమెండ్ చేసిన దగ్గర నుంచి ఆల్రెడీ దాదాపు 15-20% పెరిగింది స్టాక్. బట్ స్టిల్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్. ఇక్కడ నుంచి కూడా అనదర్ 50% జంప్ రావచ్చు. అలాగే కొంతమంది అడుగుతున్నారు కారణం రాజేంద్రన్ ఇలాంటి వాళ్ళు మీరు 20-21 కండక్ట్ చేసే వెబినార్ అలాగే 27-28 కండక్ట్ చేసే వెబినార్ రెండు కూడా టాపిక్స్ సేమేనా? కాదండి, టాపిక్స్ సేమ్ అయితే మళ్ళీ కండక్ట్ చేసుకోవడం ఎందుకు? అదే రికార్డింగ్ అందరికి పంపించేసి అయిపోతుంది కదా. 27-28 టాపిక్స్ని మళ్ళీ మనం అనౌన్స్ చేస్తాం నెక్స్ట్ వీక్లో. ఫర్ ఇన్స్టాన్స్ కుటుంబరావు గారు ఒక ఆస్పెక్ట్ 28 రోజు ఆయన మాట్లాడబోయేది ఏమిటి అంటే పికింగ్ ది మిడ్ క్యాప్స్ ఇన్ ఏ బుల్ మార్కెట్. సో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా. సో అది ఆయన ఆ రోజు మాట్లాడతారు. అఫ్కోర్స్ దానికి అదనంగా ఇంకా కొన్ని టాపిక్స్ కూడా ఉంటాయి. నాకు తెలిసిన ఒక సమాచారాన్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. ఈ వీక్ సంబంధించి ఆల్రెడీ వెబ్సైట్లో మనం చెప్పడం జరిగింది ఏ ఏ అంశాలు ఇద్దరు అనలిస్టులు కూడా మాట్లాడతారు అనేది. అలాగే గతంలో మొన్న వర్క్షాప్ ఫిజికల్ వర్క్షాప్ కండక్ట్ చేసిన రోజున మనం వెబినార్ రూపంలో ఇచ్చేందుకు జూమ్ ద్వారా ఇచ్చేందుకు విఫలం అయ్యాం కదా. వాళ్ళకి మాత్రం ఉచితంగా ఈ వెబినార్ని అందించడం జరుగుతుంది, దయచేసి గమనించండి. హెరిటేజ్ ఫుడ్స్ గురించి అడుగుతున్నారు చంద్రకాంత్. అలాగే డెల్టా కార్ప్ ఈ రెండు కొనుక్కోవచ్చా ఇక్కడ 2 ఇయర్స్ ఉద్దేశంతో? క్రాంతి గారు మీరు ట్రాక్ చేస్తున్నారా? డెల్టా కార్ప్ ట్రాక్ చేస్తాను సార్. హెరిటేజ్ కుటుంబరావు గారు ఫస్ట్ పర్సన్. డెల్టా కార్ప్ వచ్చేసేసి రీసెంట్లీ దే గాట్ కపుల్ ఆఫ్ లైసెన్సెస్ ఖమ్మం ఇట్స్ ఓపెనింగ్. సో క్యాష్ ఫ్లోస్ ఫ్లరిషింగ్ గా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అందువల్ల ఎవ్రీ టిప్ లో డెల్టా కార్ప్ ని అక్యుమిలేట్ చేసుకుంటే 2 ఇయర్స్ హొరైజన్ లో మంచి రిటర్న్ వస్తుంది. ఓకే, హెరిటేజ్ ఫుడ్స్ పరిస్థితి ఏంటి కుటుంబరావు గారు? కంపెనీ ఇప్పుడు డెట్ ఫ్రీ కూడా అయిపోయిందండి లిటరల్లీ అనమాట. ఎందుకంటే ఫ్యూచర్ రీటైల్ షేర్స్ అమ్మిన తర్వాత అనమాట హ్యూజ్ క్యాష్ సర్ప్లస్ కూడా ఉంది కంపెనీకి. అంటే రీసెంట్లీ ఏదైతే ఫ్రిడ్జ్ కంపెనీ కూడా కొత్త ఫుడ్ సబ్సిడరీ ఓపెన్ చేశారు 50-50 జాయింట్ వెంచర్ తోట అనమాట. ఇట్స్ ఆల్సో పాజిటివ్. స్టాక్ ఇక్కడ స్ట్రాంగ్ గా అక్యుమిలేట్ చేయమని చెప్తాను. ఈజీలీ ఇట్స్ ఏ డబ్లర్ ఇన్ నెక్స్ట్ 2 ఇయర్స్. సో 2 ఇయర్స్ అంటున్నారు కాబట్టి మేబీ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది.
తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు గిరి సార్. అడగండి గిరి. శ్రీకాకుళం నుంచి సార్. అడగండి సార్. ఔరా ల్యాబొరేటరీస్ ఒకటిను మొన్న బై మిస్టేక్ అడిగాను. అది అలంబిక్ ఫార్మా అని, అలంబిక్ లిమిటెడ్ అని, 100 రూపీస్ అరౌండ్ ట్రేడ్ అవుతుంది. రెండు డెట్ ఫ్రీ కంపెనీస్, రెండు ఆర్ఓసిఇ ఆర్ఓఇ కూడా బాగా ఇస్తున్నాయి. ఫస్ట్ అడిగిన కంపెనీ ఏంటి? లాంగ్ టర్మ్ స్టాక్ సార్. ఏ ల్యాబొరేటరీస్ అన్నారు మొదట మీరు చెప్పిన పేరు? ఆరో సార్. ఆరో అరవిందో ఫార్మా. ఏయుఆర్ఓ. ఆరో ల్యాబొరేటరీస్. ఓకే. ఎస్ సార్. రైట్ రైట్. రెండోది అలంబిక్ లిమిటెడ్ ఓకే ఓకే. ఈ రెండు ఫండమెంటల్ ఎలా ఉన్నాయండి? ఆరో ల్యాబొరేటరీస్ అండ్ అలంబిక్ లిమిటెడ్ ఆరో వెరీ స్మాల్ కంపెనీ అండి. ఎందుకంటే నాట్ ఈవెన్ 50 క్రోర్స్ కూడా చేసే టర్న్ ఓవర్ కంపెనీ కాదనమాట. దానికంటే ఇప్పుడు లార్జ్ క్యాప్ చాలా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఈపీఎస్ వైజ్ కొన్ని నీష్ కంపెనీ అనుకోవటానికి కూడా ఇట్స్ ఈపీఎస్ ఇస్ ఓన్లీ అరౌండ్ 6 అనమాట. నేను అనుకోవటం దానికంటే బెటర్ స్టాక్స్ చాలా ఉన్నాయి. ఓన్లీ థింగ్ లో ప్రైజ్ ఫార్మా అన్ని యాక్టివ్ గా ఉన్నాయి కదా అని చాలా మంది కొంట స్టాక్ ని ఈ మధ్య 125 వరకు కూడా తీసుకెళ్లారు. కరెక్ట్ ఇప్పుడు 95 దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రిఫరబ్లీ అవాయిడబుల్ అంటారండి. నన్ను అడిగితే కనుక ఆరో కంటే దేర్ ఆర్ ఫండమెంటల్లీ వేరే బెటర్ సౌండ్ స్టాక్స్ ఉన్నాయి. లైఫ్ కాస్ట్లీ అనిపించినా కూడా లారస్ఏ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా ఇంకా బెటర్ రేట్ వస్తుంది. అలంబిక్ లిమిటెడ్ ఇస్ అది కూడా కంపేర్ టు అలంబిక్ ఫార్మా ఇస్ ఏ వెరీ స్మాల్ స్టాక్ అండి. అండ్ ప్రిఫరబ్లీ అవాయిడబుల్ అంటారు నన్ను అడిగితే కనుక. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎక్సెప్షనల్ ప్రాఫిట్స్ వచ్చినాయి. ఎందుకంటే ప్రాపర్టీ సేల్ మూలాన దాని మూలాన ఈ సంవత్సరం ఎక్సెప్షనల్ ప్రాఫిట్స్ అని ఈ సంవత్సరం అవాయిడ్ చేయమంటారు. రెండు అవాయిడ్ చేయమంటాను అన్నది. ఓకే అండి. సో చిన్న విరామం, మార్కెట్ ఓపెనింగ్కి సమయం సన్నద్ధంగా ఉంది. విరామం తీసుకుని వచ్చేస్తాం. స్టాక్ మార్కెట్స్ అనుకున్నట్లుగా నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మనకు నిఫ్టీ 33 పాయింట్ల నష్టంతో కనిపిస్తోంది. అలాగే సెన్సెక్స్ కూడా సుమారుగా 138 పాయింట్ల నష్టంతో మనకు కనిపిస్తుంది. నిఫ్టీ బ్యాంక్ కూడా నష్టాలతోనే ప్రారంభమైంది ఈరోజు. సో అడ్వాన్స్ డిక్లైన్స్ ఆల్మోస్ట్ 1:1 నిష్పత్తి కనిపిస్తోంది. ఒక స్టాక్ పెరిగితే ఒక స్టాక్ తగ్గినట్లుగా. సో పెద్దగా మనకు కొద్దిగా అడ్వాన్సెస్ కొద్దిగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిఫ్టీ స్టాక్స్లో బీపీసీఎల్ 3% నష్టపోయింది. నెస్లే ఇండియా, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, పవర్ గ్రిడ్, ఎల్ఎన్టి, ఎన్టీపీసీ, టైటన్, ఐసీఐసీఐ బ్యాంక్ ఇలాంటివన్నీ మనకు నష్టాల్లో కనిపిస్తున్నాయి. అలాగే ఇన్ఫో ఎడ్జ్ మిడ్ క్యాప్స్లో మనకు ఇవాళ కూడా ఒక 100 రూపీస్ నష్టం కనిపిస్తుంది. నిఫ్టీలో గెయినర్స్ లిస్ట్ చూస్తే అదానీ పోర్ట్స్ 3.75%. వీళ్ళు మహారాష్ట్రలో మరొక పోర్టును కూడా ఎక్వైర్ చేశారన్న వార్తలు వస్తున్నాయి. దీంతో స్టాక్లో అప్ మూవ్ కనిపిస్తుంది. ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, భారతీయ ఎయిర్టెల్, హీరో మోటోకార్ప్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టీసీఎస్, సిప్లా, గెయిల్, ఎస్బీఐ లైఫ్ ఇవన్నీ మనకు పాజిటివ్గా కనిపిస్తున్నాయి. అలాగే మిడ్ క్యాప్స్లో ఒకసారి మిడ్ క్యాప్స్ లిస్ట్ చూస్తే మనకు ఓకే. సో గెయినర్స్ లిస్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 16% పెరిగింది. ఐఓబి 6.5% పెరిగింది. అదాని టోటల్, అదాని ట్రాన్స్మిషన్, అదాని పోర్ట్స్, ఆల్ అదాని గ్రూప్ స్టాక్స్ ప్రతిరోజు లాభపడుతున్న ఒక పెద్ద గ్రూప్ ఇది. గ్రీవ్స్ కాటన్, పిఎన్బి హౌసింగ్, ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఇందాకే మాట్లాడుకున్నాం, సెంట్రల్ బ్యాంక్ ఇవన్నీ పాజిటివ్గా ప్రారంభమయ్యాయి. కేఈసి ఇంటర్నేషనల్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, టీవీఎస్ శ్రీచక్ర, వియటెక్, వ్యాబాక్ ఇవన్నీ మనకు లాభాలతో ఓపెన్ అయ్యాయి. పేజ్ ఇండస్ట్రీస్ 4.2% నష్టపోయింది. నెస్లే ఇండియా 3.2%, బీపీసీఎల్, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్, ఇన్ఫో ఎడ్జ్ అనుకున్నాం, ఓఎన్జీసీ, సుజలాన్, ఓరియంట్ రిఫ్రాక్టరీస్ ఇలాంటివన్నీ మనకు నష్టాలతో కనిపిస్తున్నాయి. సో క్రాంతి గారు, ఏమిటి ఓపెనింగ్లో మీకేమైనా ఇంట్రెస్టింగ్ మూవ్ కనిపిస్తుందా? ఓకే, క్రాంతి గారు కాల్ కట్ అయినట్లు కనిపిస్తుంది. రాజేంద్ర గారు, ఎనీ ట్రేడింగ్ మూవ్? నిఫ్టీ ఇస్ ద బెస్ట్ టూల్ అండి ఈ స్టేజ్ లో. ఎందుకంటే ఇండివిజువల్స్ కి సెక్టర్ రొటేషన్ తోటి ఉన్నాయి కాబట్టి ఐ థింక్ నిఫ్టీ వన్ షుడ్ టేక్ లాంగ్ పొజిషన్స్ ఈ స్టేజ్ లో. నిన్నట్లో చూస్తే కనుక 242, సో ఇక్కడ నుంచి ఒక 15-20 పాయింట్స్ రిస్క్ ఉంది. మేబీ 242 కాకుండా కొద్దిగా డీప్ గా కరెక్ట్ అయినా కూడా ఇట్ మైట్ నాట్ కట్ 15,200. సో 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని నిఫ్టీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఇన్ కేస్ మార్కెట్ రికవరీ వచ్చిందంటే కనుక 100 పాయింట్స్ కూడా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ హాఫ్ అన్ అవర్ బార్ లో కనుక 15-2 కింద క్లోజ్ అవుతే ఐ థింక్ స్టాప్ లాస్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఓకే అండి. నవనేశ్వర్ రెడ్డి మెయిల్ పంపించారు. మదర్సన్ సుమీలో 35% ప్రాఫిట్ తో హోల్డ్ చేస్తున్నారు ప్రస్తుతం. హోల్డ్ చేయొచ్చా, ప్రాఫిట్ బుక్ చేయొచ్చా? కుటుంబ వారు 6 మంత్స్ వ్యూ ఏమిటి? మ్యాగ్మా ఫిన్కార్, సారీ మదర్సన్, మదర్సన్ సుమి.
మదర్స్ అండ్ సుమి అయితే డెఫినెట్లీ హోల్డ్ చేయమంటామండి. కాస్త 10-15% ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోమంటారు, ఎందుకంటే 150 నుంచి 210 వరకు చాలా క్విక్ ర్యాలీ వచ్చింది రిజల్ట్స్ తర్వాత. రిజల్ట్స్ హ్యావ్ బీన్ వెరీ పాజిటివ్ కాబట్టి ఆయన లాంగ్ టర్మ్ వ్యూ లో ఉంటారంటే కనుక స్టే ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఆల్సో ఫర్ ఎ టార్గెట్ ఆఫ్ 260-270. బట్ షార్ట్ టర్మ్ లో కాస్త మళ్ళీ డైవర్సిఫై అవుదాము, వేరే స్టాక్స్ కూడా కొందాము అని అనుకుంటే కనుక హీ కెన్ బి పార్షియల్. అండ్ మ్యాగ్మా ఫిన్కార్ప్ కొనుక్కోవచ్చా ఇక్కడ? మ్యాగ్మా ఫిన్కార్ప్ ఐఎమ్ బుల్లిష్ ఫర్ నెక్స్ట్ 1.5 to 2 years సింప్లీ ఆన్ ది న్యూ ప్రమోటర్ అండి, ఎందుకంటే క్యాష్ రిచ్ ప్రమోటర్ వచ్చారు. యూజువల్లీ ఒక ఎన్బిఎఫ్సికి మెయిన్ కావాల్సింది ప్రమోటర్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఎంత అని, ఎందుకంటే బిజినెస్ అంతా కూడా ఇవాళ రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ కింద ఫిక్స్డ్ బిజినెస్ ఉంది, మార్జిన్స్ రీజనబుల్ ఉన్నాయి ఎన్బిఎఫ్సికి అంతా కూడా. ఏ లెవెల్లో కొనుక్కోవచ్చు, ప్రైస్ లెవెల్ చెప్పండి. ఏదని ఏ లెవెల్లో కొనొచ్చు మ్యాగ్మా ఫిన్కార్ప్? ఇప్పుడు బాగా వరుసగా 5% సర్కిట్ లో వెళ్తోంది. సర్కిట్ రిలీజ్ అయిన తర్వాత జస్ట్ ఇప్పుడు అన్ని ఒకసారి కొనటం కూడా డిఫికల్ట్ అండి. 25% అట్లా చొప్పున కరెక్ట్ అవుతుంది సర్కిట్ రిలీజ్ అయిన తర్వాత అని ప్రిపేర్ అయినా కూడా ఇది ఐ ఆస్క్ దెమ్ టు బై ఇమీడియట్లీ. ఓకే రైట్. మరి కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో. ఓకే కాల్ కట్ అయింది. జయసింహ అడుగుతున్నారు, ఈ క్లర్క్స్ కొనారట 789లో, మాస్టెక్ 1189లో, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఈ క్లర్క్స్ రీసెంట్ ఐటీ స్టాక్ అండి, ఎందుకంటే బట్ స్టాక్ కూడా బాగా ర్యాలీ అయింది రీసెంట్లీ. 52 వీక్ హైస్ దగ్గర నుంచి మార్జినల్లీ కరెక్ట్ అయింది, బట్ డెఫినెట్లీ వెరీ గుడ్ స్టాక్ టు హోల్డ్ ఇన్ ఐటీ స్పేస్, ఎస్పెషల్లీ మిడ్ క్యాప్ ఐటీ స్పేస్ లో అనమాట. క్లోజర్ టు 900 డెఫినెట్లీ ఇట్ కెన్ బి పర్చేస్ అండి. ఓకే రైట్. తర్వాత రజితా రెడ్డి అడుగుతున్నారు, యాక్సిస్ బ్యాంక్ 58% ప్రాఫిట్లో ఉన్నారట, ఇది అమ్మేయచ్చా? అలాగే కోరమాండల్ తీసుకోవచ్చా? రాజేంద్ర గారు, ఐ థింక్ యాక్సిస్ వన్ షుడ్ హోల్డ్ అండి, ఎందుకంటే ఇది ఆల్ టైమ్ హై 827. సో మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ బ్యాంక్స్ ఆల్ టైమ్ హై 8 కూడా 15-20% పెరగటం చూసాం. సో డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్. సో ఆల్రెడీ ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి హోల్డ్ చేయమని చెప్తాను. అండ్ కోరమాండల్ ఇస్ నాట్ డూయింగ్ దట్ గుడ్ అండి ఈ స్టేజ్ లో. ఐ థింక్ ప్రాబ్లీ ఐ థింక్ మోర్ డిప్స్ కోసం వెయిట్ చేసి లాంగ్ పొజిషన్ క్రియేట్ చేయొచ్చు. అదర్వైజ్ ఈ స్టాక్ లో 695 కింద స్టాప్ లాస్ కూడా పెట్టుకోమని సజెస్ట్ చేస్తుంది, ఎందుకంటే 5 మంత్స్ నుంచి దీని రేంజ్ 690 అండ్ 880 కాబట్టి. అలానే 880-900 వస్తే కనుక ఒకసారి ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. రాఘవేంద్ర, ఈ ప్లాట్ఫామ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారట 1 ఇయర్ కోసం, రూట్ మొబైల్, ఆన్ మొబైల్, తాన్లా, ఇటువంటి వాటిలో చేయొచ్చా కుటుంబరావు గారు? అన్ని ప్రైజీ వాల్యుయేషన్స్ ఉన్నాయండి ఇప్పుడు, కాబట్టి ఇంత కాస్ట్లీ వాల్యుయేషన్స్ ఉన్నప్పుడు నేను అనుకో నా అడ్వైజ్ మాత్రం చెయ్యొద్దు అని చెప్పేసి ఇమీడియట్ గా వెయిట్ ఫర్ ఎ కరెక్షన్. సిగ్నిఫికెంట్ కరెక్షన్ వస్తుంది, కాంపిటీషన్ పెరుగుతుంది అందులో కూడా, ప్లాట్ఫామ్ స్టాక్స్ లో కూడా. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆల్రెడీ ప్లేస్డ్ ప్లేస్మెంట్స్ ఏవైతే చేయాలనుకుంటున్నాయో, లైక్ టెన్లా ప్లేస్మెంట్ చేసింది, రూట్ మొబైల్ చేసింది, కాబట్టి అనమాట వెయిట్ చేయమంటాను, వెయిట్ ఫర్ ఎ సిగ్నిఫికెంట్ కరెక్షన్ టు ఎంటర్. హేమ్ కుమార్, టాటా పవర్ 69 రూపాయలు ఉన్నాయట, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా ఇక్కడ? టాటా పవర్ గుడ్ బెట్ అండి, ఎవ్రీ డిక్లైన్ లో ఇట్ కెన్ బి పర్చేస్. స్టాక్ కెన్ ఈజీలీ టచ్ 150 నెక్స్ట్ 1 ఇయర్, ఎందుకంటే గ్రీన్ పవర్ వైపు కూడా బాగా దృష్టి పెడుతున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు కొత్త బిట్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయో, టాటా పవర్ ఈస్ బిట్టింగ్ అగ్రెసివ్లీ, అందుకని చెప్పేసి హోల్డ్ అనమాట. ఓకే, పాండు రంగారావు అడుగుతున్నారు, ఆటో యాన్సలరీస్ లో గ్యాబ్రియల్ ఇండియా సెలెక్ట్ చేస్తున్నారు ఆయన, ఈ షేర్ కొనుక్కోవచ్చా? ఏప్రిల్ కంటే ఫ్రంట్ లైన్ పెద్ద స్టాక్స్ కొనమని చెప్పేసి అని అంటానండి, ఎందుకంటే ఏప్రిల్ మనకి తెలుసు షార్ట్ అబ్జర్వర్ స్పేస్ లో వాటిలో కంపెనీకి డీసెంట్ స్ట్రెంగ్త్ ఉంది కాదని అంటలేదు. బట్ డెఫినెట్లీ దేర్ ఆర్ మచ్ మోర్ వెరీ స్ట్రాంగర్ స్టాక్స్ ఆల్సో, లైక్ సుందరం ఫాస్టనర్స్ కానీ, సుందరం బ్రేక్ లైనర్స్ కానీ, ఫ్రంట్ లైన్ లో అంటే కనుక మదర్స్ అండ్ సూమి కానీ అలాంటి స్టాక్స్ కొనమంటా. నేను రీసెంట్లీ కరెక్ట్ అయిన తర్వాత బిలో 900 అమర్ రాజా లుక్స్ గుడ్ ఫర్ మీ ఆఫ్టర్ రీసెంట్ కరెక్షన్ టు బిలో 900 అండి. ఓకే, నరేష్ అడుగుతున్నారు, ఎలక్ట్రా గ్రీన్ టెక్ 190లో కొన్నారట, ఇక్కడ తగ్గింది కాబట్టి ఇంకా తీసుకోవచ్చా? రాజేంద్ర గారు, టెక్నికల్ గా ఎలా ఉంది స్టాక్? ఐ థింక్ అక్కడే టాప్ అవుట్ అవటం చూసామండి లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా ఏదైతే ర్యాలీ వచ్చిందో. సో నా ఉద్దేశంలో రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర మీరు ఎంటర్ అయ్యారు, అఫ్ కోర్స్ 207 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లోనే. ఐ థింక్ దీనిలో మనకి లాంగ్ పొజిషన్ అంటే యావరేజ్ చేయాలి అంటే కనుక 166 నుంచి 158 మధ్యలో ఐ థింక్ గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ ఫిల్ చేస్తే కంఫర్టబుల్ గా ఎంటర్ అవ్వచ్చు. ఓకే, అలాగే కొంతమంది మన బ్రేక్ఫాస్ట్ షో
వీడియోస్ అడుగుతున్నారు, అలాగే వెబినార్స్ రిజిస్ట్రేషన్ గురించి అడుగుతున్నారు. ఇవన్నీ కూడా profitevertrade.in వెబ్సైట్లో ఉన్నాయండి. వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాం, ఏమీ ఇబ్బంది లేదు. కాబట్టి profitevertrade.inని ప్రతిరోజు విజిట్ చేయండి. అందులో అన్ని రకాల సమాచారాన్ని సమగ్రంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు చాలా చాలా మెరుగైంది మన సైట్, ఇంకా మెరుగుపరిచే ప్రయత్నం చేస్తాం ఈ వెబ్సైట్ని. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. అలాగే ఈ మధ్యాహ్నం కొన్ని వీడియోస్ని మీకోసం ఎక్స్క్లూజివ్గా మన యూట్యూబ్ ఛానల్లో ఉంచడం జరుగుతుంది. గమనించండి.